हाई स्टूडेंट्स गुड मॉर्निंग ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ రిడక్షన్ ఫార్ములాస్ లో సెకండ్ రిడక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ cos పవర్ nx ఓకే చూడండి ఒకసారి ఇంతకు ముందులాగే sin పవర్ nx ఎలా చేసామో cos పవర్ nx కూడా అలాగే చేయాలి జాగ్రత్తగా చూడండి ఒకసారి ఇంటిగ్రల్ cos పవర్ nx రిడక్షన్ ఫార్ములా నుంచి ఇది ప్రూవ్ చేసి దాని నుంచి డిడ్యూస్ అండ్ డిడ్యూస్ ఇంటిగ్రల్ cos పవర్ 4x అంటే cos పవర్ 4x ని ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ అన్నట్లాగే ఫస్ట్ in is equal to ఇంటిగ్రల్ cos పవర్ nx into dx నేను ఆడి లాస్ట్ క్లాస్ లో చెప్పాను sin గాని cos గాని ఈ రెండు టర్మ్స్ ని కూడా ఎలా తీసుకోవాలి అంటే sin cos ఈ రెండు ఫంక్షన్స్ ని కూడా n minus 1 into 1 గా రాసుకోవాలి అంటే దీని ఎలా రాస్తున్నా చూడండి ఒకసారి in is equal to ఇంటిగ్రల్ cos పవర్ n minus 1x into cos x dx తెలుస కదా ఫస్ట్ ఇది u ఇది v డాష్ సెపరేట్ గా రాసుకుంటాను u is equal to cos power n minus 1x ఓకే సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని v డాష్ equal to cos x into dx u యొక్క డెరివేటివ్ v డాష్ ఇంటిగ్రేషన్ వేయాలి అంటే దీని v వాల్యూ వస్తుంది దీనికి u డాష్ దీని డెరివేటివ్ వస్తుంది సో దట్ ఇంప్లైస్ u డాష్ ఈక్వల్ టు x పవర్ n డెరివేటివ్ n into x పవర్ n minus 1 cos పవర్ n minus 1 x డెరివేటివ్ n minus 1 into cos పవర్ n minus 1 minus 1 అంటే n minus 2x cos x డెరివేటివ్ మైనస్ ముందు రాస్తున్నా మైనస్ sin x into dx నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే v వాల్యూ వస్తుంది ఇంటిగ్రల్ v డాష్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos x into dx ఇంటిగ్రల్ v డాష్ మీన్స్ v ఇంటిగ్రల్ cos x sin x సో సరిగ్గా అబ్జర్వ్ చేయండి మన దగ్గర v ఉంది v డాష్ ఉంది u ఉంది u డాష్ ఉంది ఓకే ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఇంటిగ్రల్ u v డాష్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v u డాష్ ఓకే దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ u డాష్ మీన్స్ u అంటే ఇంటిగ్రల్ cos పవర్ n minus 1x v డాష్ cos x into dx is equal to u అంటే cos పవర్ n minus 1x v sin x minus ఇంటిగ్రల్ v sin x నెక్స్ట్ u డాష్ వాల్యూ ఇక్కడ ఉంది n minus 1 into ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ n minus 1 into cos power n minus 2x into sin x into dx ఓకే ఈ వాల్యూ ఇక్కడ తీసుకున్నాం ఇదని ఇదన్నా కూడా in i suffix n గా తీసుకోవాలి సో in is equal to ఈ టర్మ్ చివరికి ఇలాగ వస్తుంది cos పవర్ n minus 1x into sin x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ n minus 1 n minus 1 into ఇంటిగ్రల్ cos పవర్ n minus 2x sin x into sin x sin square x into dx ఓకే sin square x వాల్యూ ఎంత అంటే 1 minus cos square x నిన్న cos square x వచ్చింది ముందు సమలో దాని 1 minus sin square x అని రాశాను ఇది sin square x కాబట్టి ఈ ప్లేస్ లో మాత్రం 1 minus cos square x రాస్తాను రిమైనింగ్ టర్మ్స్ అన్ని అలాగే ఉంటాయి సో దట్ ఇంప్లైస్ i suffix n equal to cos power n minus 1x into sin x plus n minus 1 into integral cos power n minus 2x 1 minus cos square x into dx okay next step lo ee total term tho 1 multiply chestanu ee total term tho cos square x ni multiply chestanu so that implies in is equal to cos power n minus 1x into sin x plus ee total term tho first 1 multiply chestanu n minus 1 integral cos power n minus 2x into 1 dx
నెక్స్ట్ ఈ టర్మ్ తో మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మనం ప్లే చేయాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది ముందు స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ ముందు n మైనస్ 1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ dx సో సేమ్ ఇంతలాగే ఈ n మైనస్ 2 ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ రెండు కలిపి ఈ రెండు పోయేవుతున్నది చివరికి ఇంటిగ్రల్ కాస్ పవర్ nx ఉంటుంది ఓకే ఈ మైనస్ 2 ఈ ప్లస్ 2 వెళ్ళిపోతే ఇంకా చివరికి కాస్ పవర్ nx ఇంటూ dx ఉంటుంది సో దట్ ఇంప్లైస్ in ఇస్ ఈక్వల్ టు సేమ్ ఈ స్టెప్ చివరకు కామన్ అని చెప్పాను కాస్ పవర్ n మైనస్ 1x ఇంటూ sin x ప్లస్ n minus 1 into integral cos power n minus 2x into dx minus n minus 1 into integral ఇక్కడ వరకు ఏమీ లేదు యాడ్ చేసుగా రాశాను చూడండి n minus 2 cos square x అంటే cos power n minus 2x అంటే మీనింగ్ ఏంటంటే cos power nx by cos square x అన్నట్టు cos square x cancel ఫైనల్ ఇక్కడ ఏమంటదంటే cos power nx ఇక్కడ చూడండి మనం రఫ్ లో చేస్తున్నా cos power n minus 2x into cos square x ఉంది దీని అర్థం cos power nx by cos square x పక్కన ఉన్న cos square x ఈ రెండు క్యాన్సిల్ చివరికి ఏమి మిగులుతుందంటే cos power nx into dx ఉంటుంది ఓకే కానీ స్టార్టింగ్ లో చెప్పాను చూడండి cos power nx into dx అంటే in అంటే పవర్ లో n ఉంటే దాని వాల్యూ in ఇక్కడ cos power integral తో సహా ఈ టోటల్ వాల్యూ in ఇక్కడ పవర్ లో n minus 2 ఉంది సో ఈ వాల్యూ in minus 2 సో దట్ ఇంప్లైస్ in ఇస్ ఈక్వల్ టు cos power n minus 1x into sin x ప్లస్ n minus 1 into in minus 2 minus n minus 1 into in ఓకే ఈ మైనస్ ఇటు పక్కకి వస్తే ప్లస్ అవుతుంది సో దట్ ఇంప్లైస్ in plus n minus 1 into in is equal to cos power n minus 1x into sin x plus n minus 1 into i n minus 2 okay ee rent terms loni kuda in common chesna in common isthe 1 plus n minus 1 ante kada i suffix ayyadu 1 plus n minus 1 ee terms ilaage untayi cos power n minus 1x into sin x plus n minus 1 into i n minus 2 సరిగ్గా అబ్జర్వ్ చేయండి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ సో i సఫిక్స్ n ఈ n మల్టిప్లై చేస్తుంది ఇట్ అయితే డివైడ్ చేస్తుంది సో దట్ ఇంప్లైస్ in ఇస్ ఈక్వల్ టు cos పవర్ n minus 1x into sin x ఈ n ఇక్కడ మల్టిప్లై చేస్తుంది బ్రాకెట్ లో ఇంటూ అంటే ఇట్ అయితే డివిజన్ చేస్తుంది బై n plus n minus 1 by n into in minus 2 ఇది చూడండి పైనే ఉంది ఏం ప్రూవ్ చేయాలనేది పైనే ఉంది i sub x n equal to cos power n minus 1 into x into sin x by n plus n minus 1 by n into i n minus 2 సో దాంతో మనకి రిడక్షన్ ఫార్ములా అయిపోయింది cos x కి కానీ వాడు ఈ డిడ్యూస్ చేయమన్నాడు సో దీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి పవర్ 4 ఉంది కాబట్టి అంటే n ప్లస్ లో 4 ఉంది n ఉంటే in 4 ఉంటే i 4 అంటే i 4 ఫైండ్ అవుట్ చేయాలి i 4 ఇస్ ఈక్వల్ టు cos పవర్ 4 మైనస్ 1 అంటే 3x ఇంటూ sin x బై n ప్లస్ లో మనకి ఎంత ఉందంటే 4 ప్లస్ 4 మైనస్ 1 అంటే 3 బై 4 ఇంటూ i 4 మైనస్ 2 అంటే 2 ఇప్పుడు ఇంతవరకు రాస్ i 2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తా i 4 ఇస్ ఈక్వల్ టు cos cube x into sin x by 4 plus 3 by 4 into i 2 అంటే n ప్లస్ లో ఈసారి 2 వాల్యూ కి తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అప్పుడు ఏమొస్తుందో చూడండి cos power 2 minus 1 అంటే 1 అంటే cos x into sin x by n ప్లస్ లో 2 plus 2 minus 1 1 by 2 i 2 minus 2 అంటే i0 ఓకే ఇంతకు ముందు చెప్పాను
in ante integral sin power nx into dx. I naught ante integral sin power 0x. Any number power 0? 1. So I naught value integral dx. Ante integral dx value x plus c. So I naught plus lo yeh raastha ante x plus c. So that implies I4 is equal to cos cube x into sin x by 4 plus 3 by 4 to the 8. In the 3 by 4 meter meter multiply chayal. Into cos x into sin x plus 3 ones are 3 by 8. I0 value already with mundi ikka chese no x plus c. So, manak I4 value anto chindante cos cube x by cos cube x into sin x by 4 plus 3 by 8 into cos x into sin x plus 3 by 8 into x plus c. Okay. Next reduction formula, in is equal to integral tan power nx into dx. In the mundi starting lo cheppenu sin cos rendu kuda n minus 1 into sin x. N minus 1 sin power n minus 1 x into sin x cos power n minus 1 into cos x ga raskovali. Tan o cot cosecant secant n minus 2 ga raskovali ani cheppanu. So, ela chestunnam chudandi vaadu ichindi in is equal to integral tan power nx into dx. Number of times jagedidi jagatlo chudandi idi important payga. That implies in is equal to integral vaadu intaku munde cheppanu sin cos 2 n minus 1 remaining anni kuda n minus 2 ante elaga chudandi okkasari tan power n minus 2x into tan square x into dx. చూడండి మైనస్ టూ ప్లస్ టూ వెళ్ళిపోతే మళ్ళీ టాన్ పవర్ ఎన్ఎక్స్. ఓకే, ఇక్కడ ఇది యూ విడాష్ గా రాయకూడదు. చూడండి ఒకసారి, ఇది మన దగ్గర ఐడెంటిటీ ఫార్ములా ఏంటంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. దానికి టాన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందంటే ఇట్ ఇస్ 1 వస్తుంది. అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అంటే టాన్ స్క్వేర్ ఎక్స్. అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్ లో ఇది చాలా చిన్న రిడక్షన్ ఫార్ములా అమ్మా, జాగ్రత్తగా వినండి. tan square x అంటే ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడే రాసేయాలి. ఎంత అంటే secant square x minus 1. మనం ఇంతకు ముందు ఎందుకు చేయలేదు సార్ అంటే ఇంతకు ముందు దాంట్లో sin x sin power 1x cos power 1x ఉంది, పైగా వాటికి ఏ ఫార్ములాస్ లేవు. ఇక్కడ tan square x మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే secant square x minus 1. సో దట్ ఇంప్లైస్ I suffix n is equal to integral tan power n minus 2x into tan square x అంటే secant square x minus 1 into dx. ఓకే, దట్ ఇంప్లైస్ in is equal to integral మల్టిప్లై చేస్తున్నాం సేమ్ ఇంటిగ్రల్ tan upon x into dx secant square x ని సేమ్ ఈ టర్మ్ తో minus 1 into dx ని మల్టిప్లై చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందో చూడండి, ఇంటిగ్రల్ tan power n minus 2x into secant square x dx. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ మళ్ళీ సేమ్ ఇంటిగ్రల్ టాన్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ వన్ ఇంటూ డిఎక్స్. ఒకసారి సరిగ్గా జాగ్రత్తగా చూడండి, ఇది ఏ ఫార్ములా రూపంలో ఉందంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ రూపంలో ఉంది. అంటే ఎలాగా చూడండి ఒకసారి, టాన్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ టూ ఉంది, ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ టూ ఉంది, టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సరిగ్గా చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్, ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ టూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఎన్ ప్లేస్ లో ఎన్ మైనస్ టూ ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా చూడండి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ లో ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ టూ ప్లస్ వన్. అంటే ఈ వాల్యూ అలా మారుతుంది. సో దట్ ఇంప్లైస్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఎంతమా ఇక్కడ ఫార్ములా, ఇది దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రాయాలి, దీని ప్లేస్ లో ఇది రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ హోల్ పవర్
n plus 1, n place lo mana kare onde n minus 2, n minus 2 plus 1 by n minus 2 plus 1. Next inka ayam onde kara minus. Sarika abdo chain tan power nx ante in. Tan power n minus 1 x ante in minus 2, n minus 1. Tan power n minus 2 x ante I n minus 2. So tan power n minus 2 x on the integral. So I n minus 2. Okay. Final step that implies I n is equal to tan power. Ide avutunte n minus 1 x by n minus 1 minus I n minus 2. Deento reduction formula ayipoyindi. Kani vaadu inka sum inka icchadu. Tan power 6x adigadu ante n place lo man daggara 6 undi ante I 6 kattali chudana I 6 is equal to so n place lo 6 pedtham tan power 6 minus 1 ante 5x tan power 5x by 5 endukani 6 minus 1 ante 5 minus I n ప్లేస్ లో 6 పెడితే 6 కదా 6 పెడితే 6 minus 2 అంటే i4 ఓకే ఇప్పుడు i4 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను దీంట్లోనే i6 equal to tan power 5x by 5 minus బ్రాకెట్ ఓపెన్ చేశాను ఇప్పుడు n ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది సో ఈ ఫార్ములాలో n ప్లేస్ లో 4 పెడతాను tan power 4 minus 1 అంటే tan cube x tan cube x by 4 minus 1 ante 3 minus I n plus lo 4 pedte 4 minus 2 I 2 4 minus 2 anta 2 ippudu minus tho multiply chestam that implies I 6 equal to tan power 5x by 5 minus tan cube x by 3 minus into minus plus I 2 and the n plus so ippudu 2 substitute here so that implies I 6 is equal to tan power 5x by 5 minus tan cube x by 3 plus chodama I 2 and the n plus lo 2 value iskele beta and ikkada tan power 2 minus 1x and tan x by 2 minus 1 1 and tan x by 1 tan power 1x by 1 tan x by 1 and tan power 1x by 1 out minus I 2 minus 2 and I naught in the mundu samlon chepeno I naught value ippudu kuda x plus c ఎలాగ చెప్పాను కదా మళ్ళీ చేయక్కర్లేదు ఇంటిగ్రల్ చూడండి ఒకసారి ఐ ఎన్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంటిగ్రల్ టాన్ పవర్ ఎన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఐ నాట్ అంటే టాన్ పవర్ జీరో అంటే వన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ సి సో ఫైనల్ గా ఆన్సర్ ఐ సిక్స్ ఇస్ ఈక్వల్ టు టాన్ పవర్ ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ మైనస్ టాన్ క్యూబ్ ఎక్స్ బై త్రీ ప్లస్ టాన్ ఎక్స్ మైనస్ ఐ నాట్ అంటే ఎక్స్ ప్లస్ సో దాంతో మనకి టాన్ ఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములా కూడా కంప్లీట్ అయింది ఐ సఫిక్స్ ఐ ఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఓకే చూద్దాం ఫస్ట్ ఐ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఓకే మన ఐడెంటిటీ ఫార్ములాలో ఉన్న ఫార్ములా ఏంటి cosecant square x minus cot square x is equal to 1 సరే అది గుర్తు పెట్టుకోండి దీని నుంచి cot square x ఏమవుతుందో చూడండి cot square x equal to cosecant square x minus 1 సో cot square x కనిపిస్తే మనం ఏం రాసుకోవచ్చు cosecant square x minus 1 సరే I n is equal to integral cot power దీని కూడా సేమ్ ఎలా రాయొచ్చు ఇంతకు ముందు లాగే n మైనస్ 2x ఇంటూ కాట్ స్క్వేర్ x సైన్ ని కాస్ ని మాత్రమే సైన్ x కాస్ x గా రాసుకోవాలి మిగిలినవన్నీ స్క్వేర్ లుగా రాసుకోవాలి ఇక్కడ మైనస్ 2 పెట్టి స్క్వేర్ పెట్టుకోవాలి ఇంటూ dx సో కాట్ స్క్వేర్ x ఏమని రాయొచ్చు
cosecant square x minus 1. So that implies in is equal to integral cot power n minus 2x into cot square x ni cosecant square x minus 1 into dx. Okay, ipudu same cot power n minus 2x tho cosecant square x ni multiply cheyali, integral tho sa integral cot power n minus 2x tho minus 1 ni multiply cheyali. So that implies in is equal to integral cot power n minus 2x into cosecant square x dx minus integral cot power n minus 2x into 1 into dx. Okay, sarigga chudandi ikkada cot x derivative minus cosecant square x kaani man daggara em undi only cosecant square x undi. So nenu em chestanu minus tho multiply chestna cot power n minus 2x minus cosecant square x into dx minus integral cot power n minus 2x into dx. Okay, ippudu chudandi cot x ni f of x anukunte minus cosecant square f dash of x avutundi. Ante em formula idi integral f of x whole power n same idu mundu samlage into f dash of x dx. Formula enti f of x whole power n plus 1 by n plus 1. So ikkada f of x ante ento rastunnanu f of x equal to cot x, f dash of x ante minus cosecant square x, n place lo n minus 2 undi, ivanni man daggara unna values. Okay, ippudu chudandi f integral f of x whole power n ante cot x whole power n minus 2, n place lo n minus 2 undi, f of x place lo cot x undi, f dash of x minus cosecant square x into dx. Formula f of integral pothu motto value f of x whole power ante cot x, f of x ni cot x whole power n plus 1, n place lo n minus 2 plus 1 by n minus 2 plus 1 ante that implies in equal to minus integral pothu kada idantha ayyothu minus elaga untundi ikkada din place lo f of x ante cot x whole power n plus 1, n plus lo man daggara n minus 2 n minus 2 plus 1 by malli n plus 1 malli n place lo n minus 2 plus 1 minus deeni formula cheppanu n unte in, n minus 1 unte in minus 1, n minus 2 unte in minus 2. So ikkada ent undi n minus 2 undi kabatti I n minus 2 ante that implies మనకి ఏమొచ్చింది ఫైనల్ గాని in equal to minus cot power minus 2 plus 1 minus 1 n minus 1x by n minus 1 ఈ పవర్ లో ఉన్న వాల్యూ కింద వస్తుంది కాబట్టి minus I n minus 2. సో మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి దీని నుంచి i4 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే n ప్లస్ లో మనం ఏం పెట్టాలంటే 4 పెట్టాలి. సో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. దట్ ఇంప్లైస్ i4 ఈక్వల్ టు మైనస్ cot పవర్ 4 మైనస్ 1 అంటే 3x బై 4 మైనస్ 1 అంటే 3, 4 మైనస్ 1 3, n ప్లస్ లో 4 పెట్టాను మైనస్ 4 మైనస్ 2 అంటే i2. ఓకే, దట్ ఇంప్లైస్ i4 is equal to minus cot cube x by 3 minus i2 ante ippudu n place lo 2 vetal appude avutundi minus cot power 2 minus 1 ante 1x by 2 minus 1 ante 1 minus i 2 minus 2 ante i0 kan i0 value enta x plus c. So final answer i4 is equal to minus cot cube x by 3 minus into minus plus cot x minus into minus plus x plus c. Okay, chat ga chodnam ok sari.